సో గైస్ అందరం అనుకున్నారు ఎప్పుడైతే మా భయం ఏంటంటే B14 నుంచి B11 కి వెళ్ళాలి, 3 కంపార్ట్మెంట్ చేంజ్ చేయాలి, దీన్ని చూస్తే దొంగడు అనుకుంటారు. సో గైస్ మేము శివాన్ని దోలాడుకుంటూ వెళ్తా ఉన్నాము, ఎక్కడ ఉన్నా కూడా తెలియదు పాప, మన ఒక డిఫరెంట్ గా వచ్చింది. అందరు వండుకున్నారు ఏం చేస్తున్నారు ఏంది అభిజారు అయింది అట్లా పెట్టింది మామూలు ఆయన స్విమ్మింగ్ పూల్ పోతాడు తీసుకెళ్తా అని చెప్పిన కదా. సో గైస్ మమ్మీ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తుంది, అవి బయటికి వెళ్ళి ఎట్లా కొడతారని చెప్తున్నాను నేను. ఏంటి మామి చెప్తాను ఉండడానికి ఇంత సమయానికి కూర్చోవటాన్ని. అది కాదు నువ్వు ఎందుకు రాలే తిరుపతికి, అందరు కమెంట్స్ అదే టికెట్ బుక్ చేసినావు అన్న, నాకు చెప్పకుండా వెళ్ళిపోయి ఏందన్నా. సో గైస్ లాస్ట్ అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, దర్శనం కూడా మేము మంచిగా చేసుకున్నాము అండ్ టైం వచ్చేసి అరౌండ్ 9:40 అవుతుంది. వీళ్ళకి ఇది వినిపిస్తుంది ఉషా అయితే ఇల్లు కంపార్ట్మెంట్ ఏసీ కోర్స్ తీసుకున్నాం మేము ఇక్కడ వాళ్ళు ఇక్కడ వస్తే మాత్రం. పుట్ట వచ్చింది బేట, పుట్ట వచ్చింది, పుట్ట వచ్చింది, తింటున్నారు అందరికి ఇస్తున్నా అయిపోయింది. టైం వచ్చేసి 11 అవుతుంది, రేపు మార్నింగ్ మేము 9:00 చేరుకుంటాం హైదరాబాద్. సో అందరు బట్ తీసుకు మమ్మీ ఆగు మమ్మీ ఇవే తిని బతకాలా తింటారు లేట్ ఇటు చూడండి ఇదేమో కప్పుకోవాలి యాక్చువల్లీ, ఇదేమో కింద వేసుకోవాలి ఏం రది. అరే పేషెంట్ లెక్క ఉన్నవరా సార్ మీరు మేడమా సార్ చిల్లు చిల్లు వండుకొని వచ్చా వండుకొని చూస్తాను నేను చూస్తాను అక్కడ ఒకసారి మమ్మీ దగ్గర పోయి వచ్చి చూస్తాను ఉంది కానీ వాళ్ళు వండుకునికి టైం పడితే మెల్లగా మావాడు అమ్మ సర్దుకోండి నడువే వండుకొని ఇంకా వ్లాగింగ్ ఉంటుంది ఛానల్ రా. గుడ్ నైట్. సో గైస్ అందరం అనుకున్నారు ఎప్పుడైతే ఇది మమ్మీది ఇక్కడ అందరం మనవలే ఉన్నారు. సో మమ్మీ కూడా వండుకుంది ఇక్కడ గైస్. అందరేమో B14 పడ్డది బట్ శివాన్ ఏమో B11 ఉంది ఓకేనా. సో ఇప్పుడు మేము శివాన్ డోలాడుకుంటూ వెళ్తున్నాం మేము ఓకేనా. ఇక్కడ ఇక్కడ మా భయం ఏంటంటే B14 నుంచి B11కి వెళ్ళాలి, 3 కంపార్ట్మెంట్ చేంజ్ చేయాలి, దీన్ని చూస్తే దొంగడు అనుకుంటారు, దొంగడు అనుకుంటారు ఇది చూసి. లైట్లు ఉన్నారు దుబాయ్ అయితే నైట్ మేము శివాన్ని దోలాడుకుంటూ వెళ్తా ఉన్నాము.
ఎక్కడ ఉన్నా కూడా తెలియదు పాప, మన ఒక్కటి డిఫరెంట్గా వచ్చింది. ఇవన్నీ కాదు కదా సార్, మీరు మేడమా? ఎంతండి? 23 ఏం చేస్తారు అన్న? ప్రాంక్ ఏం చేస్తున్నావు? ట్రైన్ ఎంత స్పీడ్ లో పోతుందో చూద్దామని అనుకున్నా, అంతే స్పీడ్ లో మీరు వచ్చారు. అది ఆయన చెప్తుంది. ఏం చేస్తున్నావు? నన్ను కాళ్ళు పట్టుకోవాలి అని? నన్ను పట్టుకో, కాళ్ళు పట్టుకో. ఏమనుకోమని? ఏమో అవాజ్ బాయ్ ప్లీజ్, అందరిని డిస్టర్బ్ అవుతుంది. అవాజ్ పచ్చిమిర్చి పెడదా, పచ్చిమిర్చి పెడదా అంతే. రెండు వేసి ఇక్కడ వస్తే వెళ్ళిపోతా. నువ్వు ఇంటికి పోయి నవ్వుకుంటా గట్టిగా. హే గైస్, గుడ్ మార్నింగ్. హాఫ్ అన్ అవర్లో మేము దిగుతాము అని వీళ్ళు అనుకున్నాడు. నైట్ 1:00 నియర్లీ 1:09 వీళ్ళు అనుకోనికి ఎవరివన్ గోటప్ షో గోటప్ వాళ్ళందరూ లేచి ప్యాకింగ్ చేసుకుంటున్నారు. ఓపెన్ చేయి. సో గైస్, గుడ్ మార్నింగ్. మళ్ళీ ఒక ఇష్టం ఫ్రెషింగ్ అయిపోయింది అండి. బాత్రూమ్ లొకేషన్ అది. సో ఇంకో కాఫీ అయిన వల్ల దిగేస్తాం మనం. సో ఇట్లుండే పట్టుకుండా అన్నాడు. ఈ 6:00 వెళ్ళేసి నోటిస్తే కాలకు తాకుతుందా? ఇప్పుడు స్పీడ్ కావాలంటే ఆగకపోతే చైన్ లాగేస్తాం అన్న. ఆగకపోతే చైన్ లాగేస్తాం. ఇక్కడ ఉంది మియాపూర్. ఉంది గడ్డలు ఉన్నాయి. అరే వీసా నాకు తట్టు పోనీ ఆగకపోయినా పర్లే అన్న, నువ్వు ఇంటికి వెళ్ళాలి, వెళ్ళిపోవాలంతే. స్పీడ్ అయితే చూడు, కదలదు స్పీడ్ అయితే చూడు. లేదంటే ఇది గుంజానా, నీ ఫింగర్ ప్రింట్ ఎట్లా ఉన్నా నువ్వు దొరకో వెళ్ళిపోతావు. తాడు గుంజేసి ఆగిపోతావు. సికింద్రాబాద్ వచ్చింది. సికింద్రాబాద్ నాడు నడవండి. ఎక్కడికి వెళ్ళినా నీ గురించి వెయిట్ చేస్తాను. నడవండి నడవండి, సికింద్రాబాద్ వచ్చింది.
ట్రైన్లో ఉంటుందంట ఇంకొక వచ్చేది విద్య మిస్ అయింది ట్రైన్ నడుస్తుంది అవి మంచి స్లీప్ వేసాడు పేరుతో తెలిసిపోతుంది అది అవి ఎవరైనా తీసుకుంటారు అవి పట్టుకో పట్టుకుంటాయి సో గైజ్ ఫైనలీ మేము హైదరాబాద్లో ఉన్నాము. దర్శనం బాగా జరిగింది అండ్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ వాళ్ళు డెస్టినేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అండ్ మేము మా ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడైతే ఎలా జరిగింది దర్శనం? సూపరా? టైర్డా? అసలు రెస్టే లేదు. ఎంత కర్రగా అయిపోయింది దర్శనం 2 డేస్ కి? హ్యాపీ శ్రీరామనవమి మమ్మీ. ఏంది అభిజయ్ అయింది అట్లా పెట్టింది మామ? ఆయన స్విమ్మింగ్ పూల్ పోతాడట. తీసుకెళ్తా అని చెప్పినా కదా, స్విమ్మింగ్ పూల్ కావాలి. సో గైజ్ ఇంటికి వచ్చి స్నానాలు అయితే అయిపోయినాయి ఇప్పుడు మావి అండ్ ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మమ్మీ కొంచెం ముంట లేట్ స్టార్ట్ చేసింది. లేట్ వచ్చిన మేము ఏం స్పెషల్ మమ్మీ శ్రీరామనవమికి? పూజ అయిపోయిందా? ఓ లడ్డూలు కూడా పెట్టేసినావా అని మమ్మీ? తిరుపతి లడ్డు కూడా పెట్టేసినావా? ఇక్కడ పూజ చేసినాకనే మనం ఇప్పుడు అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. ఇదేమో తిరుపతి వాళ్ళు ఇచ్చిన మీరు ఓపెన్ చేయాలి ఒకసారి మనం ముందు. ఏం స్పెషల్? ఏం శ్రీరామనవమి రోజు ఏం లేదు స్పెషల్? పుల్లోడి చేస్తావు కదా మమ్మీ, చేయవా? చూద్దాం సాయంత్రం. గుడి ఈవినింగ్ వెళ్తున్నావా? పాలకూర ఇప్పుడే కదా బయట వచ్చినాం మనం 12 గంటలకు. అయ్యో నో స్పెషల్ టుడే, అలసిపోయినట్టు అయిందంట. ఇప్పుడు నాకు ఒకటి చెప్ప, మీ ఇక్కడ లడ్డు దేవుని దగ్గర పెట్టినాకనే మనం అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తామా? అందరికి పంచాలి. చూడండి రాగానే స్టార్ట్ చేసిండు. నాకు దీంట్లో ఇది పడిస్తారు అవి రేపు గ్లాస్ ఎవరు పడిస్తున్నాను? ఇక్కడ నువ్వే పడిస్తున్నావా? అందుకు పడిస్తున్నావు నాన్న? కక్క అయితే పడిస్తావా రా అవి? ఏ దేశాల పడిస్తాను ఉంటావు? ఇంకోసారి పడిస్తున్నావు ఇంకో మంచి ఉండాలి నాన్న. పడేయద్దు ఓకేనా? రియో బాలా బెలూనా? చూడండి గాయస్ దీన్ని చూసి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. మెల్లగా 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 కొరే. ఏయ్ కలుగుతారా మెల్లగా నాన్న? సో గైజ్ లడ్డూలు ఎవరోడికేయాలో మమ్మీ డివైడ్ చేస్తుంది. మొత్తం మన ఫ్యామిలీకేనా? ఒక 22 లడ్లు ఉన్నాయి అట్లా. మా ఇంట్లో చెత్త ఇట్లా వెళ్తారు, ఇంత చెత్త పిల్లలు ఉంటే చెత్తకుండి రా ఇది మొత్తం మీరు చేసేది చెత్తకుండి. ఏంది? సో గైస్ మమ్మీ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తుంది ప్రసాదం ఇయ్యానికి, లడ్లు ఇయ్యానికి. అవి నేను కొడతా అవి. మమ్మ నువ్వు ఎట్లయినా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నావు కదా నాన్న?
అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నా ఇప్పుడు ఈయన మమ్మీ ఎంబడి వెళ్తా అని చెప్పేసి రే అవి బయటికి వెళ్ళి ఎట్లా కొడతానని చెప్తున్నాను నేను. ఏంటి మామి చెప్తాను ఉండడానికి ఇంత సమయానికి కూర్చోవటాన్ని. మనం బయటికి వెళ్దాందా, మనం బయటికి వెళ్దాందా, ఏ మనం బయటికి వెళ్దాం. ఎంత టైం ఉంది ఇంకా? సో ఈ మధ్య తిరుపతి లడ్డు వద్దొద్దన్న వచ్చేస్తుంది నా దగ్గరికి. ఎలా అంటే, అంటే వద్దొద్దని ఏం అనలే కానీ ఎక్కువ వచ్చేస్తుంది. లాస్ట్ టైం ఏంటంటే వెంకటేశన్ వచ్చారు, వెంకటేశన్ వచ్చారు అక్కడ అక్కడ ఇచ్చిపోయాడు చాలా లడ్డు. మళ్ళీ మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు ఒక తెలిసిన అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు మళ్ళీ. సో ఇప్పుడు మళ్ళీ వినయన్ ఇచ్చాడు. అది కాదు, నువ్వు ఎందుకు రాలే తిరుపతికి? అందరు కమెంట్స్ అదే, టికెట్ బుక్ చేసినావు అన్న, నాకు చెప్పకుండా వెళ్ళిపోయి ఏందన్నా. పోయినసారి నువ్వు పెట్టుకున్నావు ఇది, ఇక్కడ ఎడిటింగ్ నేనే కట్ చేసుకొని నేనే పెట్టుకోవాలి. అర్థమైందా చెప్పు, ఇప్పుడు నిజం చెప్పు. ఆధార్ కార్డ్ పంపిలే ఫ్రెండ్స్ అడిగిన, మొన్నటి బిజీ ఉండే కానీ నేను వేరే దగ్గర షూట్కి వెళ్ళా, యాక్చువల్లీ విజయవాడ వెళ్ళా. దానికంటే ముందు నన్ను బర్త్డేకే పోయినా, అంటే 1 మంత్ బ్యాకే వెళ్ళినావు. అంటే మార్చి 1st వెళ్ళా కదా నేను తిరుపతికి. సో మొన్ననే వెళ్ళొచ్చా అని చెప్పేసి మీరు వెళ్ళరండి అన్న. నేను లాంగ్ డ్రైవ్ వేయలేదు, కనీసం ఇలాగైనా లాంగ్ డ్రైవ్ వేద్దాం. ఇప్పుడు మళ్ళీ వినయన మేము మా టీం అంతా ఇక్కడే ఉంటే మాకు ఎవ్రీడే షూట్ ఉంటుంది. బట్ వినయన వెళ్ళాడు కాబట్టి సరే నాకు ఒక 2 డేస్ దొరికింది కదా తిరగడానికి అని చెప్పేసి ఆగిపోయా, లేకపోతే వెళ్తుండే నేను కూడా.